మైండ్ గేమ్ ఆరంభమైంది ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరతారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరతారు ఆ మధ్యన చేక చంద్రశేఖరరావు గారు చెప్పారు చాలామంది వస్తున్నారు రావడానికి సిద్ధంగా ఉంటే వద్దన్నాను నేను అన్నటువంటిది అట్లాగే ఆ పార్టీ వాళ్ళు చెప్తూ వచ్చారు అదే సమయంలో రేవంత్ చెప్పాడు నేను గనక ఊ అంటే వచ్చేస్తారన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఊ అన్నారా చాలా త్వరలో రాబోతున్నారా దాదాపు ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఇటు రావడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటిది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియా ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి వాళ్ళ సోషల్ మీడియా ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు అంటే ఆషామాషి కాదు గెలిచింది మొత్తం ముప్పై తొమ్మిది మంది ఆల్రెడీ ఇద్దరు వచ్చేసారు ఇరవై ఆరు మంది ఇటు వచ్చేటువంటి ప్రతిపక్ష స్థానపు అర్హత కోల్పోయేటటువంటి పరిస్థితి వస్తుంది టోటల్గా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ పరిస్థితి క్రిందటిసారి కాంగ్రెస్కి ఆ పరిస్థితి క్రియేట్ చేశారు అంటే ఇప్పటికీ దాదాపు ఏడు ఎనిమిది లోపైతే కనుక ప్రతిపక్ష స్థానం పోతుంది కిందసారి కాంగ్రెస్ని ఎంఐఎం కంటే తక్కువ స్థానానికి చేర్చారు కదా ఆ పరిస్థితికి ఇప్పుడు టీఆర్ఎస్ని చేరుస్తారా రేవంత్ రెడ్డి అనేటువంటిది చూడాల్సింది ఇక రసవత్రంగా మారబోతుంది రాజకీయం